జీవోఎంఎస్ నెంబర్ 53ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని జాతీయ మాల మహానాడు జాతీయ కార్యదర్శి సాగరాజు మాల మునయ్య డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని కలెక్టరేట్ ఎదుట మాల మహానాడు ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ మాల మహానాడు జాతీయ కార్యదర్శి సాగరాజు మాల మునయ్య మాట్లాడుతూ, నవంబర్ 2వ తారీఖున సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం నుంచి విడుదల చేసిన జీవోఎంఎస్ నెంబర్ 53ని రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఓఎంసీ సమర్పించిన నివేదికను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, జీవో 53ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని, లేని ఎడల ఎస్సీ ఎస్టీ ఉపకులాలను కలుపుకుని ఆందోళన ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎలాంటి మార్పు రావడం లేదు. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు అనే చందంగా ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధి విధానాలలో ఎలాంటి మార్పు రావడం లేదు. రచ్చబండ సాక్షిగా అగ్రకులాలన్నీ ఏకమై దళితులను అంటరాని వారుగా అవమానిస్తూ దళిత జాతి గుండెల్లో గుచ్చుకున్న గుణపాలు ఇంకా నన్ను నా జాతిని గుర్తు చేస్తూనే ఉన్నాయి. అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ దళితుల హక్కులను గాలరాస్తూ రాజ్యాంగ వ్యవస్థలకు రాజ్యాంగ హక్కులకు తూట్లు పడుస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన కొనసాగించడానికి కొనసాగించడాన్ని జాతీయ మాల మహానాడు తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే జీవోఎంఎస్ నెంబర్ 53ను రద్దు చేస్తూ ఓఎంసీ రిపోర్టును అమలు చేయాలని మేము జాతీయ మాల మహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సుగరాజు మునేమాల, జాతీయ మాల మహానాడు జాతీయ కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేని కులాలకు అనగా మదాసి కురువా మదాసి కురబాని ఈ యొక్క కులాల వారికి బీసీ కులాల వారికి ఎస్సీ సర్టిఫికెట్ కేటాయిస్తూ ఎస్సీలకు అన్యాయం చేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఇటీవలే జారీ చేసిన జీవో నెంబర్ 53 ద్వారా స్పష్టమవుతున్నది. సో బహుజన టీచర్స్ ఫెడరేషన్ యొక్క డిమాండ్ ఏమిటంటే, మొట్టమొదటిగా